సాయం చేసుకొని పైకి రావాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు సత్కార్యక్రమాలు సమన్వయం చేయడానికి 100% గవర్నమెంట్ హ్యూమన్ యాంగిల్తో ఉన్న గవర్నమెంట్ ఉంది. మీ వెంట ఉంటుంది, మీరేం చింతించవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా, ప్రత్యేకమైన సమస్య ఉంటే కూడా మీరు ప్రెస్ అకాడమీకి తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు యాక్టివ్ ప్రెస్ అకాడమీ ఉంది, మునుపటి లాంటి ప్రెస్ అకాడమీ కాదు. వారు అలంనారాయణ గారు నాకు అత్యంత సన్నిహితులు. వారు ఇతర ఉద్యమంలో పనిచేసిన అంతకుముందు సామాజిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కూడా మేము భుజం భుజం కలిపి పనిచేసినాం. వారు నమస్తే తెలంగాణ స్థాపించినాడు తొలి ఎడిటర్గా వారు పనిచేసినారు. చాలా అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నేపథ్యాన్ని ఆ పత్రిక ద్వారా ప్రచారం చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పినారు. దాని ద్వారా ఉద్యమంలో చాలా పక్వత రావడానికి వారి కలం ఎంతో దోహదపడ్డది. అట్లా నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ప్రెస్ అకాడమీలో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఆపదనైనా సరే ఆదుకునే శక్తి వ్యక్తులు కూడదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి మీకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉన్నట్టయితే వారికి తెలియజేయండి, ఆ సమస్యలు కూడా డెఫినెట్గా పరిష్కారం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది, పాప పెళ్లి చేయాల్సి ఉంటే పెళ్లి చేస్తారు, మీ పిల్లలు చదవాల్సి ఉంటే డెఫినెట్గా రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిపిస్తారు. అది కాకుండా కూడా మీకు ఇంకేదైనా సమస్య ఉంటే కూడా వారికి తెలియజేయండి, డెఫినెట్గా మీకు సహకారం దొరుకుతుంది. మీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఆరోగ్య సమస్య వచ్చినా ప్రెస్ అకాడమీకి తెలియజేయండి, వారి పరిధిలో ఉంటే వారు చేస్తారు. మించి ఉంటే నిన్న మా క్రాంతి వీళ్ళంతా వచ్చి పల్లె రవికుమార్ వచ్చి హరికిషన్ రెడ్డి అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గారికి గుండె మార్పిడి చేయాల్సిన అక్కరుందని చెప్పి 10 లక్షల రూపాయలు కావాలని కోరినారు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి దయచేసి. నేను నిన్ననే ఇది శాంక్షన్ కూడా చేయడం జరిగింది, దీని ఎలవోసి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి మీరేం చింతించే అక్కర్లేదు. ఇట్లాంటి సందర్భం ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు హరికిషన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి సహకారం అయితే ప్రభుత్వం చేసిందో అట్లనే తప్పకుండా నేను ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా యాజ్ ఎ స్పెషల్ కేసుగా సమన్వయం చేసి కూడా మన వాళ్ళని మనం ఆదుకుందాం, ఈ రకంగా ముందుకు పోదాం. ఇక్కడ చాలామంది ప్రముఖ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. జనహితలో వాస్తవానికి నేను ఒక తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే దిశగా జరిగేటువంటి తొలి కార్యక్రమాన్ని దీనిలో పెట్టాలని అనుకున్నాను నేను. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు దీనిలో అంతా నిండి ఉండే ఫర్నిచర్తోని ఒక సత్కార్యంతో స్టార్ట్ చేద్దామని అనుకుంటే సీనియర్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు కాబట్టి నేను మాట చెప్తా ఉన్నా. అంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచించే తీరు కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తా ఉన్నా. ఏం సత్కార్యం, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టపడాలి. అయితే దీనిలో ఆలోచించే పద్ధతులలో ప్రబలమైనటువంటి భిన్నత్వాలు ఉంటాయి. తెలంగాణ ఒక బందికానలో ఉన్నాం మనం మొన్నటిదాకా. 2 జూన్ 2014 దాకా బందీలమై ఉన్నాం మనం. మన గురించి, మన బతుకుల గురించి, మన మంచెడ్ల గురించి అడిగిన వాడు లేడు, ఆలోచించిన వాడు లేడు. అడిగితే కనీసం వెటకారాలు వచ్చి ఈసడింపులు వచ్చాయి తప్ప హృదయం పెట్టి ఆదుకున్న ప్రభుత్వం కూడా మనం చూడలే. సరే, గతించిన గతం, దాన్ని తవ్వుకున్న దుఃఖపడ్డ ఇప్పుడు లాభం కూడా లేదు. ఇప్పుడు మనం సొంతంగా మనం ముందు పోతున్నాం. ఒక సంతోషకరమైన వార్త నేను మీతో పంచుకుంటా ఉన్నా. ఉద్యమ సమయంలో మన అందరం కూడా వాదించినాం, డెఫినెట్గా మేము మంచి ఆర్థిక సంస్థం ఉన్నటువంటి ప్రాంతం మాది, మా నిధులు వేరే చోట ఖర్చు పెట్టబడుతున్నాయి, మా నోళ్ళు ఎండిపోతున్నాయి, మా బిల్లు ఎండిపోతున్నాయి, మేము మొత్తం నాశనం అవుతా ఉన్నామని ఆ రోజు అనేక వేదికల మీద లెక్కలతో సహా అలంనారాయణ కూడా పుంఖాను కూడా నమస్తే తెలంగాణలో ప్రచురించారు. అనేక కథలు, నీళ్ళల్లో ఎట్లా, నిధులలో ఎట్లా, ఉద్యోగాలలో ఎట్లా అని చెప్పి అనేకమైనటువంటి వ్యాసాలు, వార్తలు, ఉపన్యాసాలు ఎన్ని చెప్పినామో చెప్పినాం. ఆ రోజు వాదించిన మేము రాష్ట్రం అయితే మేము బ్రహ్మాండంగా బాగుపడతామని చెప్పాం. చాలా సంతోషం, నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆర్థిక పురోగతి, రాష్ట్రం తానుగా సంపాదించేటువంటి ఆర్థిక వనరు, రాష్ట్రానికి ఉండేటువంటి ఆర్థిక ఆదాయం, ఈరోజు మనం 19.5% గ్రోత్తోని తెలంగాణ ఈరోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. మొత్తం ఎంటైర్ ఇండియాలో 3 ఏండ్ల పసిపాప ఇండియాలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ. ఆ రోజు మనం ఏదైతే వాదించినామో అది 100% నిజమని చెప్పి ఈరోజు తేలుతా ఉంది. నేను చాలా ఓపికతోని 2 సంవత్సరాల కాలం ఓపిక పెట్టి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన బతికేందో మనకే తెలియదు, మనం ఏందో మనకే తెలియదు, ఏర్పడ్డ సంసారములు. ఆ 10 ఏళ్ల కాలం అంటే గడిచిపోయింది. తర్వాత ఒక మార్చి నుంచి ఇంకొక మార్చి ప్రయాణం జరిగితే కరెక్ట్గా మన బతుకు తెరిపోయిందో మనకు తెలుస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరం సంపూర్ణంగా గడిస్తే వాట్ వీఆర్ నాట్, మనం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది.
దాని తర్వాత కూడా నేను తొందరపడలే. దాని తర్వాత కూడా రెండు త్రైమాసికాలు అంటే రెండు క్వార్టర్స్ అర్ధ సంవత్సరం నేను వెయిట్ చేసాను. ఎట్ట ఉంటుంది మనది పెరిగే క్యారెక్టరా, మన ఆదాయం పెరుగుతుందా తరుగుతుందా? సరే ప్రభుత్వంలో కొంత చాలా వరకు అవినీతి తగ్గించడం, ఎన్ని స్థాయిలలో ఉన్నా రాజకీయ అవినీతిని 95% అరికట్టగలిగినాం. కొంత నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాం, కడుపునోరు కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఒక డిసిప్లిన్ వచ్చింది, మునుపున్న అరాచకాలు లేవు, కాబట్టి పెరగాలి తప్పకుండా అని ఆలోచన చేసి రెండు క్వార్టర్స్ ఆగినాం. ఆగితే అద్భుతమైనటువంటి నేను చెప్పినటువంటి గ్రోత్, మన సొంతం చూస్తే 21% గ్రోత్ వచ్చింది. అప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మనం ఇండస్ట్రియల్ ఈఎస్ ఐపాస్ అని చెప్పి ఒక మంచి పారిశ్రామిక పాలసీ తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా మేజర్ ఇరిగేషన్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశలో తాగునీరు రావాలి. తాగునీరు వస్తే రైతాంగం అంతా బ్రహ్మాండంగా ఆర్థికంగా పటిష్టం పడుతుంది. దాని పని సంపూర్ణంగా చేసినాం. ప్రాజెక్టులను టేకాఫ్ అయినాయి, అవన్నీ అండర్ వే ఉన్నాయి. తదనంతరం మంచినీటి సమస్య శాశ్వతంగా దూరం కావాలి. 75% బీమారీలు మంచినీళ్ళ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయని చెప్పి మొత్తం వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. మిషన్ భగీరథ మీ అన్ని జిల్లాలలో జరుగుతుందని మీరు చూస్తూ ఉన్నారు. అది కంప్లీట్ అయితే మన భోజనం వండుకునే రుచి మారుతుంది, మన కూరగాయలు రుచి మారుతుంది, బీమారీలు తక్కువైతాయి, మనుషులు మందం గౌరవంగా ఉంటాం. ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్పుట్ కాబట్టి మిషన్ భగీరథతో ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకోబోతా ఉన్నాం. అన్నిటికంటే ఎక్కువ మనం ఏడిపించిన సమస్య ఆంధ్ర పరిపాలకులకి మా అంత మేధావులు లేరంటే, మా అంత సిపాయిలు లేరంటే ఎన్నో చెప్పిన వాళ్ళు. ఉపన్యాసం ఇంటికి మనం అసలు మీకు పరిపాలన చేయరాదు, మీరు ఆగం అయిపోతారు అన్నారు. మీ సింహం చీకటైతే అని చెప్పిండ్రు. ఆ ఆఖరి ముఖ్యమంత్రి ఆయన ఉండే పుణ్యాత్ముడు, ఆయన ఒక కట్టెబడి చూపించిన టీవీలో మీకు ఇట్లా మీరు మొత్తం అంధకారం అయిపోతారు, సింహం చీకటి అయిపోతారు, మీకు కరెంటే రాదన్నారు. శాశ్వతంగా దూరం అయిపోయింది. ఇలా తెలంగాణలో కరెంటు ఉంటే వార్త కాదు, కరెంటు పోతే వార్త తెలంగాణలో. ఇలా ఆ విధంగా విద్యుత్ సమస్య కూడా కంప్లీట్గా పరిష్కారం చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ రోడ్లు బాగా చేసుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి రోడ్లు కొంత బాగా చేసుకుంటాం, కొన్ని రైల్వే లైన్ల పని అవి చేసుకుంటా ఉన్నాం. దీని తర్వాత జరగవలసింది ఏమిటి, తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ఏ దారి పట్టాలి అంటే తెలంగాణకు ఉన్న వనరులు. టంకసాల అశోక్ గారు మంచి మేధావి, వారు ఉన్నారని మాట చెప్తా ఉన్నాను. నేను మల్లెపల్లి గారు కూడా కూర్చున్నారు, ఇద్దరు ఎయిటర్లు కూర్చున్నారు. ఎందుకు చెప్తున్న మాట అంటే తెలంగాణ ఏం చేస్తే ఏమవుతుంది అది అర్థం కావాలి. తెలంగాణకు జరగవలసింది ఏమిటి, తెలంగాణ కోసం చేయాల్సింది ఏమిటి. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పిన, రైతు కులం లేదు, ఇవాళ దగ్గర భూమి ఉంటే ఆయన రైతు. నీళ్లు వస్తే రైతు ఆర్థికంగా పటిష్టపడతాడు, అది తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి దోహదం చేస్తుంది. రెండవది హెచ్ఆర్డి హెచ్ఆర్ అని ఇంగ్లీష్లో మాట్లాడతారు. నేను మొట్టమొదటి కలెక్టర్లను పిలిచినప్పుడు చెప్పిన, మ్యాప్ యువర్ లోకల్ రిసోర్స్, మీ దగ్గర ఉన్న వనరులను కొలత వేసి నాకు చెప్పండి అని చెప్పిన. వాళ్ళకి అర్థం కాలే పాపం, చాలామంది మా సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అర్థం కాలే. మ్యాప్ యువర్ లోకల్ రిసోర్స్ అంటే ఏమిది, మాదిరిన ఖనిజ సంపద చూడన్నా, లేకపోతే ఇంకోటి చూడన్నా, వాటర్ ఉన్న చూడన్నా, నది ఉన్న చూడన్నా అని కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు. హెచ్ఆర్ అంటే ఇప్పటిదాకా సమాజం అర్థం చేసుకున్నది ప్రచారం చేయబడి ఎట్టుందంటే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సు, హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, అదేదో కంప్యూటర్లో ఉంటుంది, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనే ఒక దృక్పథంలో ఉన్నాం మనం. ఈరోజు నేను రెండు మూడు కార్యక్రమాలు ప్రతిపాదించిన, మీకు అసెంబ్లీలో కూడా చెప్పిన, నేను తెలంగాణలో మత్స్య కార్మికులు ఉన్నారు, 40 లక్షల మంది ఉన్నారు. మనం బెస్తవాన్లు అంటాం, గంగపుత్రులు అంటాం, ఆదిలాబాద్ నిజామాబాద్లో గూండ్లోళ్ళు అంటాం, అదేవిధంగా ముదిరాజ్ వర్గానికి చెందిన మిత్రులు కూడా చేపలు పట్టే పనులు ఉన్నారు. ఇద్దరిని కలిపితే 40 లక్షల మంది ఉన్నారు. ఆ 40 లక్షల మంది చేపల పరిశ్రమగా మార్చేటువంటి, చేపల ఉత్పత్తిని చేసి దాన్ని మార్కెట్ చేసేటువంటి హ్యూమన్ రిసోర్స్ తెలంగాణ హ్యూమన్ రిసోర్స్ కింద నా లెక్క. వాళ్ళకి తగినటువంటి ప్రేరణ, తగినటువంటి కార్యాచరణ ప్రభుత్వం ఇస్తే, ఆర్థిక ప్రేరణ ఇస్తే, ఈ రెండు రిసోర్సులు కలిసి ఒక అద్భుతం జరిగేటువంటి ఆస్కారం ఉంది. దాన్ని అంతా కూడా పథకం రచన జరిగింది. నేను శాసనసభలో చెప్పిన, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మిత్రులు నాకు ఫోన్ చేసిండ్రు. ఒకరిద్దరు అయితే వాళ్ళకి వచ్చి నన్ను అభినందించారు. ఏమనంటే మాకు ఆంధ్ర మాకు చేపలంటే మేమే, ఎంతసేపు మాకు శ్రీకాకుళము, నీచు విశాఖపట్నము, కాకినాడ, ఓడరేవు, నిజాంపట్నము, బందరు అనే గర్వం ఉండేది. కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన స్పీచ్ విన్నాం, 50 నిమిషాలు మాట్లాడావు నువ్వు, తెలంగాణ ఏంది చేపలేంది అసలు ఎట్లా అంటే నువ్వు చెప్తే మాకు మేమే ఆశ్చర్యపోయినామని చెప్పి వాళ్ళు నాకు టెలిఫోన్ చేసి అభినందించడం కాదు. ఉత్తా గోపాలకృష్ణ అని చెప్పి ఒక మాజీ మంత్రి ఇక్కడ దాకా పర్సనల్గా వచ్చి నన్ను అభినందించి కూడా పోయినాడు ఆయన. అదేవిధంగా 25,50,000 మంది యాదవ సోదరులు మనకు. సిచ్యువేషన్ ఏంటంటే ఇంతమంది ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో మనకు గతేమైందంటే
ఇక్కడ మన వనరుల గురించి ఆలోచన చేయలే, మనకు అందుబాటులో ఏమి స్కిల్ ఉందో దాని మీద ఎప్పుడు మనసు పెట్టలే. పెడితే ఈ చేపలు పట్టే కార్మికులు ఇంత అధ్వానంగా ఉండరు, వనరులు ఎప్పుడో బాగుండాలి మనం. అదేవిధంగా యాదవ సోదరు, ఈరోజు బాధ అనిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్కు తెలంగాణకు రోజు 600 గొర్రెలను మోసుకొచ్చే లారీలు వస్తాయి. పర్ డే 600 లారీస్ వస్తాయి. అదేవిధంగా మన రామ్నగర్ చేపల మార్కెట్కి వస్తే మన అందరికి తెలుసు 35-40 లారీలు మా నాయనేశ్వర గారి కాన్సెషన్ ఉంటుంది, రోజు 35-40 లారీలు వస్తాయి. మరి మనకేమో ఇక్కడ 65-70 లక్షల మంది గొప్ప పనిచేసేటువంటి జాతి రత్నాలు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అటు ముదిరాజులు ఉన్నారు. ఈ 25 లక్షల మంది యాదవ సోదరులను అద్భుతమైన గొర్రెలు పెంచే నైపుణ్యం ఉన్నటువంటి తెలంగాణ రత్నాలుగా, తెలంగాణ సంపదగా నేను భావిస్తాను. అది హెచ్ఆర్, అది తెలంగాణ లోకల్ రిసోర్స్. రిసోర్స్ మ్యాప్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణలో ఈ కార్యక్రమం. ఒక చిన్న మాట చెప్తా మీకు, మీరు ఆశ్చర్యపడతారు. నేను ఒక ప్రోగ్రాం ప్రకటించిన జరుగుతూ ఉంది, ముమ్మరంగా కలెక్టర్లకు అందరికి అప్పగించినాం, సీనియర్ అధికారులను పెట్టినాం. 88 లక్షల గొర్రెలు 4 లక్షల యాదవ కుటుంబాలకు 75% సబ్సిడీ మీద భారతదేశం లెక్క లేని విధంగా ఈ 2 సంవత్సరాల్లో సప్లై చేయబోతూ ఉన్నాం. చేస్తే అవి మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఎంత అవుతుందంటే ఇప్పుడున్నటువంటి 40-50 లక్షల గొర్రెలు కాకుండా 4 కోట్ల గొర్రెలు తయారవుతాయి తెలంగాణలో. 4 కోట్లు ఇంటూ 5,000 లెక్క పెట్టుకుంటే కూడా ఒక్క యాదవ కులం దగ్గర, తెలంగాణ యాదవ కులం దగ్గర 20,000 కోట్ల రూపాయల సంపద సమకూరుతుంది. 20,000 కోట్లు. దిస్ ఈజ్ తెలంగాణ, దిస్ ఈజ్ వాట్ ఈజ్ బంగారు తెలంగాణ. ఆ దార్శనికత కావాలా, ఆ కాల్పనికత కావాలా, ఆ చేరుకునేటువంటి ధృతి ఉధృతి కావాలా. ఆ ఉధృత్వం చేరుకుంటే 100% జరుగుతుంది. ఒకనాడు నేను చెప్పిన, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్న ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో అడుగు పెడతా అని చెప్పిన. భగవంతుని దయవాల అదే జరిగింది, 100% జరిగింది. ఈరోజు కూడా నేను చెప్తున్నా, భారతదేశంలోనే ఎక్కడ లేనంత గొప్పగా మన తెలంగాణ గొల్ల కుర్మలు, లక్షాధికారులు, కోటీశ్వరులు కాబోతూ ఉన్నది. 20,000 కోట్ల సంపదకు వాళ్ళ అధికారులు కాబోతూ ఉన్నారు, వాళ్ళు ఓనర్స్ కాబోతూ ఉన్నారు. నేను బతుకుంటే కనుక 100% దాన్ని సాధించి నిరూపించకూడదు చూపెడతా అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. చేపల పరిశ్రమ కూడా అట్లనే 1,000 కోట్ల రూపాయల చేపల పరిశ్రమ తయారవుతా ఉంది. అట్లనే వృత్తి పని వాళ్ళలో ఉన్నటువంటి మిత్రులు ఇంకా చాలామంది ఉన్నారు. కుమారి వాళ్ళ వృత్తులు పోయినాయి, అది రివైవ్ కావాలి. మెకనైజేషన్ వచ్చింది, సరే కొంతమేరకు వాడుతున్నారు. ఇళ్ళల్లో వంటలు వండకపోయినా సత్తే సాగకుండా, బతుక పెన్నుంటి లగ్గంకుండా, రైలేనుకుండా అన్నట్టు దీపావళి దీపంతలు కానీ ఇవన్నీ వాడుతున్నాం మనం. అటు వాళ్ళకు కూడా మళ్ళీ కొంత రివైవల్ కార్యక్రమాలు ఆలోచిస్తూ ఉన్నాం. నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని 1,000 సెలవులు శాంక్షన్ చేసి అనాగరికంగా చెట్టు కిందనో గుండు మీదనో చెరువు కట్ట మీద కూర్చొని గడంగీయడం కాకుండా ప్రతి ఊర్లో సెలూన్ పెట్టించే విధంగా, నవీన శౌర్యశాలలు హైజీనిక్ సెలూన్స్ పెట్టించే విధంగా ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి, మన గ్రోత్, అంటే రఫ్గా చెప్పాలి మీకంటే, దొడ్డు లెక్క చెప్పానంటే, తెలంగాణ ఆదాయం సంవత్సరానికి 10-15,000 కోట్ల రూపాయల నగదు పెరుగుదల మనకు ఉంటుంది. 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు ఇండియాలో ఇది ఏ రాష్ట్రానికి ఉండలేదు. ఇంత డబ్బు ఉన్నప్పుడు మరి ఇక్కడ పేదరికం ఎందుకు ఉండాలా? ఇక్కడ మన వృత్తి పని వాళ్ళు ఎందుకు చిన్నబడి ఉండాలా? ఎందుకు అన్నబడి ఉండాలా? ఉండడానికి వీలు లేదు. ఆ కార్యాచరణనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నాకు సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడిన తర్వాత చాలా ధైర్యంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో మనం అద్భుతంగా పురోగమిస్తాం. మనం పేద రాష్ట్రం కాదు, ఒక ధనిక రాష్ట్రం, మంచి రాష్ట్రం. కాబట్టి మీరు జర్నలిస్ట్గా పనిచేసే మిత్రులు ఎవరైతున్నారో, రాబోయే రోజుల్లో మీరు కూడా కొన్ని పోరాటాలు చేయాల్సిన అక్కర్నది. చాలా దగ్గర మీరు కూడా దోసుకోబడుతున్నారు, నాకు తెలిసి ఆ విషయం. మీకు ప్రావిడెంట్ ఫండ్ కూడా కట్టరు, ఎవరెవరైతే కట్టరో వాళ్ళ సంగతి ఏందో చూద్దాం గవర్నమెంట్ తరఫున, దాన్ని మంచి చెడ్డని చూద్దాం. కట్టాలి కదా రఘు, ఎందుకంటే అల్లమ్మగారు ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. నమస్తే తెలంగాణ పెట్టినాను నేను చెప్పిన, అల్లమ్మగారు ఉంటే దిందాం లేకపోతే అటుకులు బుక్కుదాం, కానీ ప్రావిడెంట్ ఫండ్ ఈజీ మాత్రం కంపల్సరీ కట్టండి అని చెప్పిన. ఫస్ట్ డేనే చెప్పిన నేను, అదే ప్రకారం వారు 2 రోజులు కట్టినరు. వారి శిష్యులు ఇప్పుడు కేసీ మన శేఖర్ రెడ్డి గారు కూడా స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో చేస్తున్నారు. ఎవడు కడతారు ఎవడు కట్టరో తెలియదు, కానీ నమస్తే తెలంగాణ మట్టుకు టంచనగా 100% ఆ యొక్క ప్రావిడెంట్ ఫండ్, పిఎస్ఐ రెండు కూడా డెఫినెట్గా రెగ్యులర్ కడతారు. ఇది అన్ని పత్రికలు కట్టారు, ఇన్సూరెన్స్ కూడా కడుతున్నారా? కంగ్రాచులేషన్స్, ఇంకా ఫస్ట్ స్టెప్ అహెడ్. గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా శేఖర్ రెడ్డి గారు చేయించారని చెప్తున్నారు. ధన్యవాదాలు.
ఇవి జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఇలా పెట్టుకున్న సభలో దుఃఖం ఉంది. సరే ఆదుకుంటున్న మనోళ్ళని పర్వాలేదు, మన మనోళ్ళు దిక్కుమొక్కుంటే లేరు, లేకుంటే లేరు అని ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే చెప్పలేము అదృష్టం ఎవరు పెట్టినో. ఇప్పుడు ఇప్పుడిప్పుడే మంచుకుంటాం, సాయంత్రం చేత నరం గుంజితే ఆయన అయిపోయాయి మన పని. ఏమున్నది మనిషి శాశ్వతంగా చిన్నోళ్ళు, మనం చాలా చిన్నోళ్ళు, కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కాబట్టి ఏదైనా అనుకోని ఆపత్తు విపత్తు వచ్చినప్పుడు ఒక సపోర్టివ్ స్ట్రక్చర్, ఒక మానవ కోణంతో, ఒక హ్యూమన్ యాంగిల్తోని సాటి మనిషిని ఆదుకునేటువంటి సంస్థ ఇవాళ అల్లంనారాయణ గారి ఆధ్వర్యంలో ఉంది. అల్లంనారాయణ గారికి నేను మనవి చేస్తా ఉన్నా, పని ఇంకా మీకు ఎక్కువ ఉన్నదని నాకు కనపడదు. ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే దుఃఖం ఎక్కువ ఉన్నది. ఈ జర్నలిస్టుల కథ అంతా పైన పడారం లోలో లోటారం అన్నట్టు ఉన్నది. మీకు బాగా బాగానే కనబడుతుంది, కానీ వెనుక మరి చూస్తే ఏడమి లేదు, అంత ఇబ్బందికరంగానే ఉన్నది. ఇక ఇంతకుముందు సరే మనకు హైదరాబాద్లో నాలుగు జాగాలిస్తే కూడా మొత్తం కొట్టేసులో కొట్టేసి మనం మిగిలిపోయినాం మిగిలిపోయినాం. ఈ మధ్య ప్రయత్నాలు చేస్తున్నాం, మన జర్నలిస్టులు కూడా కొంత జాగాలు ఇచ్చుకొని, కొంత ఇల్లు కట్టుకొని, కొంత గౌరవప్రదంగా ఉండేట్టుగా చేసుకుందామని చెప్పి హైదరాబాదు కొన్ని కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టి కింది వరకు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఆ పని జరుగుతూ ఉంది. ఒక మంచి మాట నా పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి ఈరోజు నేను ప్రకటన చేద్దామనేటువంటి ఆలోచన నిర్ణయానికి వచ్చినాం. తెలంగాణలో నాకు తెలిసి ఒక 12 నుంచి 13 వేల జర్నలిస్టులు, 20 వేల వరకు జర్నలిస్టులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ఫ్రాటర్నిటీ. చిన్న కంట్రిబ్యూటర్ నుంచి మొదలుకుంటే, సింగర్ నుంచి మొదలుకుంటే టాప్ లెవెల్కి వచ్చే వరకు చాలా పెద్ద జనాభాకి సంబంధించి పెద్ద ఫ్రాటర్నిటీ. ఇందులో కొంచెం సౌండ్నెస్ రావాలి, కొంచెం మంచిగా జరగాలి. ఈ మధ్య నేను అసెంబ్లీలో చెప్పిన, మన జవాన్లు, భారత వీర జవాన్లు అనేకమైనటువంటి తిప్పలు పడుతూ బార్డర్స్ కాపాడి రక్షిస్తే మనం ఇక్కడ సురక్షితంగా ఉంటున్నాం. వాళ్ళ గురించి ఒక 80 కోట్ల నిధి, శాసనసభ్యుల జీతాలు, ఇతర జీతాలు అని కలిపి 80 కోట్ల నిధి చేసేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టినాం. ఇంకా మన దగ్గర ఉండే జవాన్ కుటుంబం చనిపోయినా, జవాన్ చనిపోయినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, జవాన్ కాబట్టి దేశం కోసం పనిచేసింది కాబట్టి వాళ్ళని సాధే బాధ్యత, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. మీరు కూడా ఒక జర్నలిస్ట్గా సమాజం కోసం పనిచేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ ఉంటారు, సామాజిక చైతన్యం కోసం మీరు పనిచేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా కొంత సమాజం తీసుకోవాల్సిన అక్కడ కూడా తప్పకుండా ఉంటుంది. అటువంటి విషయంలో మీకు 10 కోట్ల చొప్పున ఇప్పటికి బహుశా ప్రభుత్వం ఒక 20 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే బడ్జెట్ 15 రోజుల్లో పెట్టబోతూ ఉన్నాం, దానిలో మరో 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని చెప్పి నేను మంజూరు చేస్తూ ఉన్నా. ఆ నిధి సడన్గా 50 కోట్లకు పోతుంది. పోయినప్పుడు మనకు బాగా రక్షణ కవచం వస్తుంది. ఈ నేను ఇచ్చిన డబ్బు ఎంత బాగా ఉపయోగపడదో ఇలా నా చేతితో నేనే చెక్కు ఇస్తూ నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే దాని సార్థకం కావాలి. ఇప్పుడు తిరుపతి పోతాం, ఎంత ఉన్నాడు కాంత పావులనో ఆట అన్నో బేడన్నో లేచి ఒక రూపాయి ఉన్నాడు రూపాయి అన్నా ఉండేలా వేసి వస్తాం. ఎందుకు వేస్తాం? పుట్టి చేతులు అయితే రామ్ పావులన్నీ వేసి వస్తాం. ఆఖరి కారణం ఏంటి? అది సద్వినియోగం అవుతుంది అనేటువంటి ఆశ, సత్కార్యానికి పోతుంది అనేటువంటి ఆశతోనే ఇస్తాం. ఇలా తిరుపతి ఉండిలాగానే అల్లంనారాయణ గారు ఉన్నాడు, మన ప్రెస్ అకాడమీ ఉంది. ఇక్కడ డబ్బులు ఇస్తే అది 100% సద్వినియోగం అవుతుంది తప్ప దుర్వినియోగం కాదు. ఇంకా 4 రూపాయలు ఎక్కువ చేయగలుగుతాడు, కుటుంబాలను ఆదుకోగలుగుతాడు, ఇంకేదైనా చేయగలుగుతాడు. జర్నలిస్టుల కోసం పెన్షన్ గురించి కూడా ఆలోచిస్తున్నా అనే మాట ప్రకటించండు. అంటే చాలా దూరమైనదైన ప్లాన్, చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంతో వారు ఉన్నారు. కాబట్టి అక్కడ డబ్బు ఇస్తే సద్వినియోగం అయ్యింది అనేది నేనే ఇవాళ స్వయం సాక్షిగా చూసినా కాబట్టి అందుకోసం ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. తప్పకుండా ఈ బడ్జెట్లో 30 పెడతాం, దాంతో మనం 50 కోట్లకు చేరుకుంటాం. ముందు ముందుకు ఇంకా నేను స్ట్రాటజీ కూడా నారాయణ గారితో, మిగతా కమిటీ సభ్యులందరితో మాట్లాడి కొన్ని బెనిఫిట్స్ తేవాలి, కొన్ని ఇంకా ఇతరత్ర కొన్ని ట్యాక్టిక్స్ చేసి ఆ నిధి పెంచితే బాగా ఉపయోగపడగలుగుతుంది. మనం దేశానికే తలమానికంగా ఉంటాం. తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల కోసం ఈ రక్షణ ఉంది, ఈ కథ ఉంది, అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకుంటారు. వాళ్ళ జర్నలిస్టులకు ఏదేమైనా వాళ్ళ ప్రెస్ అకాడమీ సర్వం సన్నద్ధంగా ఉంటుంది అనే మాట కూడా వస్తుంది కాబట్టి ఆ డబ్బును తప్పకుండా బడ్జెట్లో పెడతాం. మంచి నిధి తయారవుతుంది, ఫర్దర్ కూడా మళ్ళీ కూడా ఆలోచించుకుందామని మనవి చేస్తూ ఇందులో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులతో నాది ఒకటే రిక్వెస్ట్. మనం కొత్త రాష్ట్రం, సరే కొందరికి ఏవో రకరకాల ఆలోచనలు ఉంటాయి. అర్జెంటుగా మాకే అధికారం వచ్చేది ఉందని కొంతమంది అనుకుంటారు, ఇంకేదో వచ్చేది కొంతమంది అనుకుంటారు. నాకు తెలంగాణ ప్రజలకు అధికారం వచ్చిన నాకు ఇంపార్టెంట్, నా ప్రజలు బాగుపడి నాకు ఇంపార్టెంట్. కాబట్టి మీతో నేను కోరేది ఏంటంటే ఇక నుంచి చేయబోయే ఈ కార్యాచరణ వృత్తి పని వాళ్ళకి సంబంధించి చేసేటువంటి స్టర్అప్ ఏదైతే ఉందో అది ఒక పటిష్టమైనటువంటి ఒక పూర్తి స్థాయి పురోగామి దృక్పథంతో భవిష్యత్తును దర్శించి చేస్తున్నటువంటి చర్య తప్ప చిల్లర మల్ల రాజకీయ చర్య కాదు, చిల్లర రాజకీయాల కోసం చేస్తున్న చర్య కాదు. ఒక పటిష్టమైన వ్యూహంతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణంగా పటిష్టం కావడానికి అది దోహదపడుతుంది. ఎట్లా అని మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎర్రవేలి అని ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని గజ్వేల్ నియోజకవర్గంలో నేను ఎక్కడి నుంచి ఎమ్మెల్యే ఉన్నానో అక్కడ పనిచేస్తాను. ఈ నోట్ల రద్దు జరిగింది,
दान तर्वाता आ ग्रामनलो ओक बैंक ब्रांच पेट्टिन नेनु ग्रामंलो उन्न मुसलमानुलंदरू कूडा ग्राम सर्पंच गारिनि वाळ्ळु अडिगारु బిడ్డ మేము పైసలు వేసుకోండి మీ దగ్గర ఎక్కడ ముసలమ్మ పైసలు అంటే కేసీఆర్ 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు కదా ఆ పెన్షన్ మొత్తం ఖర్చు పెడతలేము మేము మాకు కొంత దాచుకుంటే మా దగ్గర 5000 10000 అని చెప్పి దాదాపు 75 లక్షల రూపాయలు ఆ గ్రామంలో ఉన్న ముసల్వాన్లు వాళ్ళు బ్యాంకులో జమ చేసిన పైసలు నాకు చాలా ఆశ్చర్యకరంగా చెప్పారు అంటే మనం ప్రతి నెల ఎన్ని పెన్షన్లా ఊరిపోతున్నాయో అందులో మిగిలిబాటు డబ్బు ఉంటే పెద్ద మనుషులు పాపం మంచి చెడకని దాచుకున్న డబ్బు అంటే ఒక్క గ్రామంలో 75 లక్షల రూపాయలు జమ అయినాయి అంటే నేను దాన్ని ఎట్లా చూస్తా అంటే అది ఆ గ్రామం యొక్క ఆర్థిక సౌష్ఠవం కింద నేను దట్ ఇస్ ద స్ట్రెంత్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ దట్ విలేజ్ అంటే అటువంటి మంచికి పోతున్నాయి ఆ డబ్బులు ఇచ్చే 1000 రూపాయలు వేస్ట్ అయితలేవు ప్రతి గ్రామానికి పోతున్నాయి ప్రతి మారుమూల పల్లెకి పోతున్నాయి అవి అక్కడ ఉంటున్నాయి ఆ గ్రామంలో బిజినెస్ పెరుగుతున్నది అక్కడ ఉండే సాహుకారికి 4 రూపాయలు గిరాకు వస్తున్నది అక్కడ కొంత చిల్లకుంటున్న డబ్బు అది అయితే ఏదైనా అత్యవసరం ఏర్పడితే ఆపద సంపద ఏర్పడితే ప్రజలకు ఉపయోగపడే స్థాయికి ఆ డబ్బు అక్కడ అక్యుములేట్ అవుతా ఉన్నది రేపు ఈ గ్రామీణ వృత్తులు ఈ రూరల్ ఎకానమీ స్టెరప్ అయితే గ్రామాలు సంపన్నమైతే ఏ గ్రామానికి ఆ గ్రామమే ఒక ధనిక గ్రామంగా తయారవుతుంది ఆ గ్రామంలో ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనే శక్తి సామూహిక శక్తి ఆ గ్రామానికి వస్తుంది కాబట్టి అటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఈ బడ్జెట్ తర్వాత ఇవన్నీ మీ ముందుకు వస్తాయి జర్నలిస్ట్ మిత్రులు నా రిక్వెస్ట్ దయచేసి వీటిని పాజిటివ్గా ప్రమోట్ చేయండి దీంట్లో తప్పులతో చిన్న చిన్న తప్పులు ఎవడో అధికారి చేస్తే దాన్ని హైలైట్ చేయడం కాకుండా ఇది ఎంత సదుద్దేశంతో పెట్టబడే స్కీము ఏం ఉద్దేశంగా పెట్టబడే స్కీము అనేటువంటి పద్ధతిలో పాజిటివ్ ప్రమోట్ చేస్తూనే ఎవడన్నా దీని అవినీతి పరపడితే చీల్చి చెండాడే కార్యక్రమం కూడా దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అల్లంనారాయణ గారు చేసిన కార్యక్రమం నాకు చాలా సంతృప్తిగా ఉంది అది నా పుట్టినరోజు నాడు జరగడం ఎక్కడైతే కొంచెం దుఃఖం వచ్చిందో ఎక్కడైతే కొంచెం బాధ కలిగిందో ఎక్కడైతే కొంచెం ఇబ్బంది పడ్డదో కుటుంబం ఆ కుటుంబాన్ని పిలిచి మేము ఉన్నాం నీకని గుండెలో పెట్టుకుంటామని తెలంగాణ ప్రెస్ అకాడమీ సగర్వంగా ఈ కార్యక్రమాన్ని చేయడం ఇంతమంది అక్క చెల్లెలకు అన్నదమ్ములకు సహకారం అందించడం చాలా మంచి కార్యక్రమం మంచి తృప్తినిచ్చిన కార్యక్రమం మనవి చేస్తూ అల్లం నారాయణ గారికి వారి వెంట ఉన్నటువంటి వారి మిత్రులకు జర్నలిస్ట్ యాక్టివిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కలిగించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ